కొంచెం కొంచెం కూర్చొని మాట్లాడ చెప్పంతా నెక్కడికి పోవడంలా అంత పూర్తిగా వినడానికే వచ్చినాను పూర్తిగా మీకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడానికే వచ్చినాను కాబట్టి ఎక్కడికి పోవడంలా అందరు కూర్చొనే మాట్లాడు కూర్చొనే మాట్లాడినా బంగారంగా ఒక్క నిమిషం ఒక మీరందరూ మాట్లాడకపోతే అన్న మాట్లాడతారు అన్న మాట్లాడే మాట వెళ్ళపడతారు చెప్పునా నువ్వు మాట్లాడతా ఓకే నువ్వు ఒకదానే మాట్లాడు అంటే అంటే ఎలా ఉంటుందంటే తల్లి నువ్వేమో మా రెండు గ్రామాలే అని చెప్పి మీరు అంటారు పక్కకు పోతే ఆ పక్కకు పోతే ఆ పక్క ఊర్లో ఏమో అన్న మా రెండు గ్రామాలే కదా అని వాళ్ళు కూడా అంటారు అంటే ఇక్కడ ఏందనంటే అమ్మా నాకు కలపాలనే ఉంది తల్లి నాకు నిజంగానే నా దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెట్టే కెపాసిటీ నాతో ఉంటే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి మైకు పట్టుకొని మాదిరిగా పరిస్థితిని వివరించేవాడిని కాదు తల్లి నీతో పాటు నేను కూడా ఇదే మాదిరిగానే చెప్పాల్సిన చోట చెప్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్దల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఇదే మాదిరిగానే అనుకున్నారు మీరు ఇదే మాదిరిగా వచ్చినాయి ఇదే మాదిరిగానే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కదా అదేదో తొందరగా ఇచ్చేస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా అదేదో తొందరగా ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పి మీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా తల్లి ఇల్లు కట్టించే కార్యక్రమం ఫాస్ట్ చేస్తా అట్లీస్ట్ మీ నీకు ఇచ్చేదైనా కానీ నీకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాము ఇల్లులు కూడా ఫాస్ట్గా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగానే చేస్తా తల్లి అది ఇస్తాను నాది బ్యాలెన్స్ ఏదైతే ఉందో నేనేదో చెప్పినా నేను 3.5 లక్షలు ఇస్తానని చెప్పినా కదా ఆల్రెడీ జీవో కూడా ఇచ్చిన అదంటే మీరు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఆ లెవెల్ వచ్చే కొద్దీ ఇస్తా పోతున్నాం 41.15 దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం అంటే మనం పోయేది ఏంటంటే అది వచ్చే కొద్దీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నాం దానికోసమే జీవో కూడా ఆల్రెడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి దాని గురించి అసలు భయపడే నాది మాట అది ఖచ్చితంగా దాని వరకే అయితే సమస్య లేదు ఏ పోతేనే చేసేస్తాను అది దాని గురించి అది మంచి చేతుల్లో పోలేదు దానివల్ల పెద్ద ఎక్కువ కూడా 1,500 కోట్లు ఎంత 1,700 కోట్లు ఎంత ఖర్చు ఎంత అది అట్లాంటి చిన్న చిన్న లెక్కలు అయితే కానీ ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆలోచన చేసిన పనులు మాట్లాడాల్సిన పనులు నాకు 20,000 కోట్లు కనపడుతుంది కాబట్టి ఇంతగా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది మనతో ఇంతమందితో మా మేము చెప్పాల్సి వస్తూ ఉంది విషయం ఇది అని చెప్పాల్సి వస్తూ ఉంది పరిస్థితి వస్తూ ఉందని ఎట్టి పరిస్థితుల్లోనున్నా ఆ టైంలో నాన్నగారు అడుగులు ముందుకు వేసినప్పుడు ఎవరైతే నిజంగా త్యాగం చేసినారో వాళ్ళందరికీ అసలు అందరికన్నా ఎక్కువ పై స్థానంలో వాళ్ళనే పెట్టాలి అందులో మీరు కూడా అందులో ఒకరు మీరు కూడా ఉన్నారు ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనిన్న ఆ 1,50,000 అప్పుడు నాయన టైంలో 1,50,000 వచ్చింది బ్యాలెన్స్ అని నేను చెప్పిన 5 లక్షల రూపాయలకి చెప్పిన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 3.5 లక్షల బ్యాలెన్స్ ఏదైతే అది కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం అది ఇవ్వకోకుండా షిఫ్ట్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయను ఇచ్చిన తర్వాతనే చేస్తాం ఈ కాంపెన్సేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకోటి రెవెన్యూ డివిజన్ కూడా ఈ 4 మండలాలకు సంబంధించి ఈ 4 మండలాలకే ఒక రెవెన్యూ డివిజన్ కూడా పెట్టే కార్యక్రమం కూడా నన్ను కొంతమంది అడిగినారు రిక్వెస్ట్ చేసినారు దానికి కూడా ఆమోదం తెలుపుతున్న తల్లి ఈ 4 మండలాలకు మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం అది కూడా చేసి చెప్పు తల్లి ఇక్కడే కదా షెడ్యూల్డ్ ఏరియాలో మనము షెడ్యూల్డ్ ఏరియాలో నాన్ ట్రైబ్స్ భూములు కొనుక్కోకూడదు తల్లి ఉండకూడదు
అంటే చట్టం ఏం చెప్తుందని అంటేమో అసలు నాన్ ట్రైబల్ షెడ్యూల్డ్ ఏరియాలలో నాన్ ట్రైబల్స్కి అనేది అసలు రిజిస్ట్రేషన్ అవకాశమే ఉండదు. అంటే పాత పాత తరంలో పాత తరాల్లో కూడా ఎవరైనా చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉండేది కాదు, ఉండే అవకాశమే ఉండదు. కాలనీ సరే, ఆ ల్యాండ్కి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతారా? అట్లాంటి వాళ్ళకి ఏదైనా వేరే రకం ఏదైనా చేయగలుగుతారేమో చూడండి, ఆలోచన చేస్తాము ఎట్లా చేయను. నువ్వు చెప్పింది కూడా బుర్రలోకి ఎక్కించుకుంటాం, చేద్దాం తల్లి, చేద్దాం తల్లి. ఏ ఆడకూతురు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకోకూడదు అనేదే నా తాపత్రయం తల్లి. ఖచ్చితంగా నువ్వు చెప్పింది కూడా మనసులోకి బుర్రలోకి ఎక్కించుకుని దాన్ని కూడా ఎలా చేయాలనో ఆలోచన చేసి చేస్తాం. పాదపడకు, ఎన్ని సార్ట్అవుట్ చేద్దాంలే మనం. ఎన్ని జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం కూడా స్పందించాల్సిన తీరులో స్పందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కళ్ళల్లో నీళ్ళు రానియకు ఏదో చేద్దాం, ఏదో ఎంతో కొంత మంచి జరిగిస్తా చూడు. ఎటో ఒకటి వర్కౌట్ సంథింగ్, వాట్ మీ ఎంతమంది ఉండరు ఈ కేటగిరీలో, హౌ బెస్ట్ కెన్ బి డూ అనేది ఏదైనా ఆలోచన చేయండి ఒకసారి. ఏది చేద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది చట్టం అట్టుంది కాబట్టి ఎలా చేయాలో ఆలోచన చేస్తాం.